Hello boys and girls, welcome back to Kesi's Vlogs and this is your Chandrahas. Today we are going to talk about mirror cube. And this is many names are Shankshavu's cube. First, we are going to talk about the difference between the two. If you are watching this first time video, you will see the first video. I will solve the first video. Rubik's cube, I will tell you the name. If you solve the first video, I will solve the first video. డైరెక్ట్ గా చూసినా పర్లేదు బట్ దట్ హెల్ప్స్ అండ్ ఈ వీడియో మీరు ఫస్ట్ చూడాలి అంటే ఇక్కడ ఇక్కడ లింక్ వచ్చింది కదా ఈ లింక్ క్లిక్ చేస్తే మిమ్మల్ని డైరెక్ట్ గా వీడియోకి తీసుకెళ్తుంది దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ అండ్ నౌ డిఫరెన్స్ ఏంటి లెట్ సి అబ్జర్వ్ దీనికి కలర్స్ ఉన్నాయి దీనికి కలర్స్ లేదు అఫ్ కోర్స్ అది ఎవరైనా చెప్తారు అది కాదు దీని క్యూబ్ సైజెస్ చూడండి అన్ని పర్ఫెక్ట్ క్యూబ్స్ ఉంటాయి రైట్ అన్ని ఒకే సైజ్ క్యూబ్స్ ఉంటాయి దీనికి అదొక్కటే మెయిన్ డిఫరెన్స్ అండ్ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అన్ని పర్ఫెక్ట్ క్యూబ్స్ అవ్వడం వల్ల దీన్ని హ్యాండ్లింగ్ ఈజీ దీన్ని ఎలా అన్న తిప్పుకోవచ్చు ఎలా అన్న చేసుకోవచ్చు ఎలా అన్న తిప్పచ్చు కానీ దీన్ని అంత జాగ్రత్తగా అంత హ్యాండిల్ చేయలేం ఎందుకంటే ఈ బంగారు తల్లి ఎలా అంటే అలా వెళ్ళిపోద్ది చూడండి అస్సలు మాటింది దీని ఇష్టం వచ్చి తిరుగుతుంటుంది సో అదొకటే కొంచెం కాంప్లికేటెడ్ దానివల్ల కష్టం అంటారు అంతేగాని ఇంకా డిఫరెన్స్ లేదు కలర్స్ అంటారా నేనున్నాగా చేద్దాంగా ఓకే కమాన్ లెట్స్ గెట్ ఇన్ టు బిజినెస్ స్టార్ట్ ఇందాక మనం ఆడుకున్నట్లు చూడాలి అంటే దీని ఫస్ట్ క్యూబ్స్ ఉంటాయి కదా ఎలా ఉన్నాయి క్యూబ్స్ ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ లేయర్లో ఉండేవన్నీ ఇంతే సన్నగా ఉంటాయి ఈ లేయర్లో ఉన్నవన్నీ అంతే మిడిల్ కొంచెం మీడియంగా ఉంటాయి ఈ లేయర్లో అన్ని బండబండగా ఉంటాయి పెద్ద పెద్దగా ఈ డోనాట్రమ్ గార్డ్ లాగా అండ్ నౌ ఫస్ట్ సాల్వ్ చేయాలంటే జంబుల్ చేయాలిగా లెట్స్ జంబుల్ ఇట్ అప్ డన్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఇందాక మనం చూసిన క్యూబ్కి దీనికి అసలు ఎటువంటి పోలికలు లేవు టెన్షన్ పడద్దు ఏం పర్లేదు ఏం పర్లేదు ఫస్ట్ మనం సాల్వ్ చేయాలంటే ఏదన్నా ఒక సైడ్ ఎంచుకోవాలి మీరు ఇందాక నా రూబిక్స్ క్యూబ్ చూడడం అనేది అందుకే ఎందుకంటే దాంట్లో మనం గ్రీన్ సెలెక్ట్ చేసుకు ఏదో ఒక కలర్ సెలెక్ట్ చేసుకుంటాం దాన్ని లాస్ట్ వరకు పైన పెడతాం అంటే టాప్ ఫేసింగ్ పెడతాం అలాగే దీనిలో కూడా ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటాము అనేది మనం సెంటర్ మిడిమేట్ అవుతుంది సేమ్ లైక్ రూబిక్స్ క్యూబ్ నా రూబిక్స్ క్యూబ్ చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది ఆ మాటకు ముందు అలా అంటున్నారు అనుకోవద్దు బికాస్ దట్ గివ్స్ ఏ క్లారిటీ అంతే అంతకుంచి ఏం లేదు దీంట్లో కూడా సెంటర్ ఉంటుంది కదా ఇది సెంటర్ అంటాం ఈ సైడ్లో ఉండే నాలుగిటిని ఇప్పుడు కాదు అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు ఈ సైడ్లో ఉండే నాలుగిటిని మనం ఎడ్జెస్ అంటాం అండ్ ఈ లాస్ట్ కార్నర్స్లో ఉండే వాటిని కార్నర్స్ అంటాం ఓకే క్లియర్ సో నౌ ఈ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఏదైతే అన్నిటికన్నా లోగా ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుందాం మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ ఫస్ట్ టైం నేర్చుకునేటప్పుడు అది ఈజీగా ఉంటుందన్నమాట అందుకని దాన్ని సెలెక్ట్ చేసుకోమంటాం ఓకే సెంటర్ ఇది ఇప్పుడు అన్నిటితో పోల్చుకున్నట్లయితే ఎలా చూడాలి అంటారా టచ్ చేసి తెలుస్తుంది మీకు చూడండి ఇది ఎన్నిటికన్నా హైట్ ఉందా ఇక్కడ నా వేలు చూడండి లోపలికి వెళ్తుందా ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ మై దిస్ టిప్ వెళ్తుంది ఇక అండ్ ఇక్కడ కూడా వెళ్తుంది సో వీటిల్లో నాకు ఇక్కడ ఉన్న వాటిల్లో అన్నిటికన్నా లోగా ఉన్నది ఇది ఈ సెంటర్ సో దీన్ని లాస్ట్ వరకు పైకి పెట్టుకుంటాం రైట్ అంటే ఫస్ట్ టూ లేయర్స్ సాల్వ్ అయ్యేదాకా పైన ఉంటుంది సో లెట్స్ గెట్ ఇన్ బిజినెస్ స్టార్ట్ ఇలా పెట్టుకున్నాం ఫస్ట్ స్టెప్ అయిపోయిందా మేజర్ పార్ట్ ఇదే కాబట్టి కొంచెం లెంత్ లాగాను ఏం పర్లేదు తర్వాత స్పీడ్ అయిపోతుంది ఈ లోగా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఫస్ట్ ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా వీటిల్లో సన్నగా ఉండే సెలెక్ట్ చేసుకోవాలి సి దిస్ వన్ ఇది బాగా సన్నగా ఉందిగా సన్నగా ఉంది సో ఇట్ దిస్ బిలాంగ్స్ హియర్ ఇప్పుడు దీన్ని ఇక్కడ ఎలా తీసుకురావాలి ఇలా ఇలా పైకి తిప్పితే అయిపోయింది ఈ రెండు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యాయా ఎటువంటి గ్యాప్స్ లేకుండా పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యాయి కానీ ఇది ఇది పక్క నుండే సెంటర్కి కూడా మ్యాచ్ అవ్వాలి అవ్వలేదుగా ఏం చేయాలి ఇలా మ్యాచ్ చేసిన తర్వాత దీన్ని హ్యాండిల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త ఇలా ఫ్రంట్ కానీ ఇలా తిప్పడం వల్ల మీకు కొంచెం ఈజీ అవుతుంది ఇలా డైరెక్ట్ కిందకు తీసుకురండి అండ్ ఈ ఎడ్జ్ అయితే మనం కిందకు తీసుకొచ్చామో దీన్ని ఇలా టర్న్ చేసి చూడండి మ్యాచ్ అయిందా అవ్వలేదు మ్యాచ్ అయ్యిందా అయ్యిందే ఎస్ సి మ్యాచ్ అయింది అని తెలియాలంటే ఎటువంటి డిఫరెన్స్ ఉండదు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి ఇది మ్యాచ్ అన్నమాట ఇప్పుడు ఈ మ్యాచ్ అయిన దాన్ని ఇలాగే టర్న్ తీసుకొని మనం ఇలా వస్తే ఈ సెంటర్కి మ్యాచ్ అయింది ఈ సెంటర్కి మ్యాచ్ అయింది రైట్ పర్ఫెక్ట్ ఇలాగే ఇంకొక సెంటర్ సి ఇంకోటి దొరికింది సన్నది సన్నగా ఉంది పొడుగ్గా ఉంది పొడవు గురించి మీద లేండి సన్నగా మనకు కావాల్సిన ఫస్ట్ లేయర్ కాబట్టి సన్నగా మాత్రమే చెక్ చేసుకుంటాం సో నౌ పైకి తీసి చూద్దాం పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అండ్ ఇంకో విషయం ఒక దీనికి అదిచ్చాలి అన్నప్పుడు ఇది పోతుంది అని బాధపడద్దు దాన్ని చూస్తూ మీరు వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు ఇది ఇక్కడ వచ్చింది దీని కింద తీసుకురావాలంటే దీనికి అది ఇచ్చాలి అయినా పర్లేదు ధైర్యం చేయండి ఏం కాదు కింద తీసుకొచ్చామా మనం మూవ్ చేసి ఇది ఒకటే దీన్ని ఇలా మూవ్ చేసుకునేసి ఇప్పుడు మనకు కావాల్సిన దాన్ని దించాం కదా మరి పైకి పెట్టేయండి
Done? Okay. Can this coach in the credit? Yes. Hey, you could perfectly match a pendy. Match out quite a pocket of kuntum. One luck. Match a indi. So, bite this pike this currently. Done. And now, next Sarvata, Inko Kodurkindi, Kaputachurandi, Mundika Kaval Nakakos Pertanani, Malikindaki, turn it up and done. చూడండి దీని డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ఈ రెండు మ్యాచ్ అయినట్టు కనిపిస్తున్నాయి ఈ యాంగిల్ నుంచి కానీ మనం ఈ యాంగిల్లో చూసినట్లయితే ఈ డిఫరెన్స్ అయితే ఉందిగా మీరు క్యూబ్స్ ఆల్ వేసేటప్పుడు మీకు అర్థమైపోతుంది కానీ వీడియోలో మీకు కనపడడానికి చూపిస్తున్నాను అంతే ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ టర్న్ చేయండి ఎక్కడ పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది ఎస్ పర్ఫెక్ట్ మ్యాచ్ పర్ఫెక్ట్ మ్యాచ్ డన్ ఇప్పుడు పైకి సో మూడు ఎడ్జెస్ని మనము తీసుకున్నాం నాలుగో ఎడ్జ్ ఎక్కడ మన బంగారు తల్లి ఎక్కడ ఇక్కడ 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 టర్న్ ఇట్ డౌన్ టర్న్ ఫస్ట్ పక్క తీసుకొచ్చేయండి మళ్ళీ చెక్ చేసుకోవచ్చు ఎక్కడ ఉందో ఎస్ ఇక్కడ ఎక్కడ మ్యాచ్ అని చూడండి మ్యాచ్డ్ నా పైకి తీసుకురండి ఎస్ ఇప్పుడు మనం ప్లస్ అంటే మన సెంటర్స్ విత్ ఎడ్జెస్ ప్లస్ చేసాం ఇప్పుడు కార్నర్స్కి వెళ్ళాలన్నమాట కార్నర్స్కి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు కార్నర్స్ కూడా మనం సన్నవి యాడ్ చేసుకోవాలి జుండించుకోవాలి చూడండి ఏం పెతరేసాలు వేస్తా అంటే ఒక్కొక్కటి సర్లే ఇప్పుడు చిన్న జుద్దం ఈ చిన్నది ఇక్కడ ఉంది కదా ఈ కార్నర్ని ఎలా ప్లేస్ చేయాలి మనం చూస్తే అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది ఇప్పుడు చిన్నది ఉంది కదా వీటిల్లో చిన్న సైజ్ ఎక్కడ ఉంది ఇక్కడ పెద్ద ప్లేస్ ఉంది కాబట్టి ఇది అక్కడ మ్యాచ్ అవ్వదు సో ఇక్కడ కొంచెం పొడవు ఉంది కానీ ఇక్కడ చూడండి బుడ్డి ప్లేస్ ఉంది కరెక్ట్గా ఈ బుడ్డిది మ్యాచ్ అయ్యేలాగా ఉంది సో దీన్ని ఒకవేళ పక్క ఉంది అనుకోండి దీన్ని ఈ ప్లేస్ ఇది ఇక్కడ కదా మ్యాచ్ అవ్వాలి సరే చూస్తే అర్థమవుతుంది కదా చూడండి చిన్నది చిన్న ప్లేస్ సో దీన్ని టర్న్ చేసుకుందాం ఫస్ట్ దాని కింద పెట్టుకుందాం పెట్టుకున్న తర్వాత వన్ రైట్కి కిందకి తీసుకురావాలి దీన్ని మళ్ళీ దాని ప్లేస్ పెట్టేయండి ఏ పర్ఫెక్ట్ మ్యాచ్ అయిందా ఇప్పుడు దాన్ని పైకి తీసుకెళ్ళిపోండి డన్ డన్ నా తర్వాత ఇతో ఇది ఇంకోటి ఉంది ఇక్కడ కాకపోతే ఇది దీని ప్లేస్ ఇది కాదే చూడండి ఇప్పుడు దీన్ని దాని ప్లేస్ ఎక్కడ రావాలో చెక్ చేద్దాం ఇక్కడ సన్నగా పొడుగుగా ఉందిగా ఎస్ డన్ ఇప్పుడు కింద తీసుకొచ్చామా మళ్ళీ అగైన్ వన్ టూ త్రీ ఫోర్ డన్ వావ్ నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ ఇక్కడ ఉంది దీన్ని మనం బాగా పెద్దగా ఉంది దీన్ని మనం కమా దాని ప్లేస్ తీసుకొద్దాం దీని ప్లేస్ తీసుకొచ్చాక అప్పుడప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి దీనికి ఏం చేయాలి అంటే ఇలా తిప్పి తీసుకొని ఇలా వచ్చినప్పుడు కరెక్ట్గా మ్యాచ్ అవ్వలేదు చూడండి యాక్చువల్లీ ఇందాక కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి ఇలా మ్యాచ్ అవ్వనప్పుడు ఏమవుతుందంటే ఇంకొకసారి తిప్పి పైకి లేపేయండి ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని తిప్పండి మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ డన్ డన్ ఆల్మోస్ట్ వచ్చేసింది మనకి ఫస్ట్లే ఇంకొకటే ఉంది ఎస్ ఇది కూడా తాకదే వేడి బీడంకే పుడతాయి ఇవన్నీ సరే వన్ టూ త్రీ మ్యాచ్ అవ్వలేదు కదా సో మళ్ళీ ఇంకొకసారి ఫోర్ డన్ ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ డన్ పర్ఫెక్ట్ డన్ మనకు ఫస్ట్ లేయర్ వచ్చేసింది అండ్ దాంతోపాటు ఈ సెంటర్స్ కూడా మనకు మ్యాచ్ అయిపోయాయి సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సెకండ్ లేయర్లో ఉన్న ఎడ్జెస్ని కరెక్ట్గా ప్లేస్ చేయాలి రైట్ ఎందుకంటే సెకండ్ లేయర్లో మన కార్నర్స్ ఉండవు కాబట్టి సో దీనికి ఏం చేస్తామంటే సేమ్ లైక్ మన రుబిక్స్ క్యూబ్ వీడియో తిట్టుకోవద్దండి ఎందుకంటే దాన్ని నేను ప్రపగేట్ చేస్తున్నానని కాదు అది మనకు హెల్ప్ అవుతుంది చూసినట్లయితే ఒకసారి మీరు ఇప్పటికీ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఒకసారి రుబిక్స్ క్యూబ్ నేర్చుకోనండి మీకు హెల్ప్ అవుతుంది నా లాస్ట్ వీడియో నాకు లింక్ మాటమాటికి లింక్ వేస్తే కూడా బాగుంది కదా సో ఓకే కమా కమింగ్ టు ది సెకండ్ లేయర్ మనం కింద ఇలా టర్న్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక్క థర్డ్ లేయర్లో ఉన్నది సెకండ్ లేయర్లో ఉన్న సెంటర్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు ఇది డిఫరెన్స్ ఉంది కదా కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ సి చెక్ ఇట్ అవుట్ పర్ఫెక్ట్ మ్యాచ్ కదా ఇప్పుడు ఏం చేయాలి అంటే చెక్ చేయండి దీని సైజ్కి ఇది ఈ పక్క సెట్ అవుతుందా ఈ పక్క సెట్ అవుతుందా ఈ పక్క ఉన్నది చిన్న ప్లేస్ చిన్న తక్కువ ప్లేస్ కదా చూడండి చిన్న ప్లేస్ తక్కువ ప్లేస్ కానీ ఇదేమో బలంగా ఉంది పెద్దగా ఉంది ఇది ఇక్కడ మ్యాచ్ అయ్యే ఛాన్స్ లేదు ఇక్కడ కొంచెం పొడవుగా ఉంది అంటే ఇలా కరెక్ట్గా మ్యాచ్ అయ్యేంత అర్థమైందంటే ఐదర్ ఈ సైడ్ ఆర్ ఈ సైడ్ పక్కా ఫిక్స్ అవుతుందని సో ఇది ఇక్కడ పక్కా ఫిక్స్ అయ్యే ఛాన్సే లేదు ఎందుకంటే సైజ్ ప్లేస్ తక్కువ ఉంది అది తిని ఎంత రైటింగ్ చేసినా కూడా అక్కడ పట్టదు సో ఇది ఇక్కడే ఫిక్స్ అవ్వాలి సో ఈ పక్క ఫిక్స్ అవ్వాలి కాబట్టి మనం ఆపోజిట్ ఇద్దాం వన్ టూ త్రీ అండ్ ఫోర్
మీరు కరెక్ట్గా చేశారు అని దానికి ప్రూఫ్ ఏంటంటే ఇలా చేసిన తర్వాత ఈ రెండు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి. సి చూసి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి. ఇప్పుడు ఏం చేయాలి అంటే సేమ్ ఇంతకుముందు ఈ కార్నర్ మిస్ అయింది కదా, ఈ కార్నర్ ఇక్కడ వచ్చి ఉంటుంది. దీన్ని ఇంతకుముందు ఫిక్స్ చేసినట్టే 1 2 3 4 చెక్, మన పైన లేదా డిస్టర్బ్ అవ్వలేదు అండ్ ఈ ప్లేస్ కరెక్ట్గా ఫిక్స్ అయిపోయింది. సేమ్ లైక్ అగైన్ చెప్పండి చెప్పండి, ఎస్ ఈ రెండు ఫిక్స్ అయ్యాయి కదా. ఇప్పుడు చూడండి చిన్నది కొంచెం పెద్దది, ఇది చిన్నగానే ఉంది అంటే మనది ఇక్కడే ఫిక్స్ అవుతుంది. సో అగైన్ ఈసారి ఈ పక్క ఫిక్స్ చేయాలి కాబట్టి ఆపోజిట్ తిప్పాలి. మనం ఏ పక్క ఫిక్స్ చేస్తున్నా ఆపోజిట్ దానికి ఆపోజిట్లో తిప్పాలి. 1 2 3 4 డన్, పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. అగైన్ 1 2 3 4 డన్. సో అగైన్ కమ్ ఆన్ మనం లాగ్ అవుతున్నాం. ఎస్ ఈ రెండు మ్యాచ్ అయ్యాయి కదా. ఇది ఈ పక్క ప్లేట్ పెట్టే ఛాన్సే లేదు ఎందుకంటే చిన్నగా ఉంది, ఇది బాగా బలంగా ఉంది కాబట్టి ఇది ఇక్కడే అర్థమైపోతుంది కదా. సి ఇంత పెద్దది ఇక్కడ పట్టే ఛాన్స్ లేదు. సో అగైన్ ఆపోజిట్ 1 2 3 4 డన్. ఈ రెండు మ్యాచ్ అయ్యాయి. ఇది మన చెక్ అన్న చెక్ లాంటిది. అగైన్ 1 2 3 4 చెక్. సో ద లాస్ట్ లేయర్ అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుంది ఎందుకంటే ఇదే ఇక్కడ ఉంటుంది కానీ రివర్స్ టర్న్ అయి ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఎలాగోలో తిప్పేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనుకుందాం ఇది ఇక్కడ ఉంది, మనకు కావాల్సింది ఇక్కడే ఉంది కానీ రివర్స్ టర్న్ అయింది అన్నప్పుడు ఇది కదా మనకు కావాలి, ఆపోజిట్ తిప్పేయండి. 1 2 3 4 అండ్ అగైన్ 5 6 7 8 ఇలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే మనకు ఈ పక్క ఉన్నది కిందకు వచ్చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు చెక్ చేద్దాం. ఎస్ ఇది మ్యాచ్ అయింది కదా, ఇది ఇక్కడికి రావాలి. సో అగైన్ ఈ పక్క కాబట్టి 1 2 3 4 5 6 7 8 ఎస్ హై 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 అన్నీ సెట్ అయిపోయాయి, నాలుగు పక్కలు అన్నీ సెట్ అయిపోయినాయి. సెకండ్ లేయర్. నౌ కమింగ్ టు ద థర్డ్ లేయర్ మై బాయ్స్. నా లాస్ట్ వీడియోలో చాలామంది కన్ఫ్యూజ్ అయింది థర్డ్ లేయర్లోనే, కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈ థర్డ్ లేయర్ అయిన తర్వాత మనం క్యూబ్ని రివర్స్ చేస్తాం. రివర్స్ చేసినప్పుడు ఐదర్ మనకి మూడు షేప్స్ కనిపిస్తాయండి, మూడు షేప్స్ బాగా వినండి. ఐదర్ ఒక ఎల్, మిగతా అన్ని పక్క పెట్టేయండి. ఈ సెంటర్ నుంచి చూడండి, సెంటర్ నుంచి ఒక ఎల్ షేప్, ఇది కూడా మ్యాచ్ అయింది కానీ ఇది లెక్కలో ఒక పక్క తీసేయండి. ఐదర్ ఒక ఎల్ ఉండాలి, లేదు అంటే ఇలా ఒక స్ట్రైట్ లైన్, ఒక స్ట్రైట్ లైన్ మ్యాచ్ అయి ఉండాలి. ఓకే ఇదన్నా ఉంటుంది. ఇది కూడా లేదు అంటే మన దరిద్రానికి పరాకష్ట, ఇలా ఒక్కటే నించుకొని ఉంటుంది. సో మనం ఫస్ట్ అన్నిటికన్నా తరణం, ఏదో ఒకటి మ్యాచ్ అయ్యేదానికన్నా ఏది మ్యాచ్ కాకపోయినా అన్నిటికన్నా అడ్వాన్స్ కండిషన్ కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ నుంచి ఇలా మీకు వచ్చినట్లయితే, సింగిల్ది వచ్చినట్లయితే ఏం చేయాలంటే అబ్జర్వ్ ఫేస్ని టర్న్ చేస్తాం. ఇప్పుడు దాకా మనం సైడ్స్ని ఇవి టర్న్ చేస్తాం, ఫేస్ మన ఫేస్కి ఎదురుగా ఉండేది ఇది కాబట్టి ఫేస్ని టర్న్ చేస్తాం. చెక్ 1 2 3 4 అగైన్ 5 6 ఇలా టర్న్ చేసినప్పుడు మనకి ఎల్ షేప్ వస్తుంది. సి ఎల్ ఓకే. థర్డ్ మిగతా అన్ని మ్యాచ్ అయినా కూడా పక్క తీసేయండి, ఈ ఎల్ మ్యాచ్ ఉంది. దాని తర్వాత మనకి ఎల్ఏ వస్తుంది, స్ట్రైట్ లైన్ రాదు, ఎల్ఏ వస్తుంది. ఎల్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఒకటి మీ పక్క ఇంకొకటి రైట్ సైడ్ పెట్టుకుంటాం. ఒకటి మీ పక్క ఇంకోటి రైట్ సైడ్ పెట్టుకొని చెక్ ఇట్ అవుట్ ద సేమ్ స్టెప్ అగైన్. 1 2 3 4 5 6 ఇప్పుడు మీకు ఎల్ నుంచి స్ట్రైట్ లైన్ వస్తుంది అనమాట. ఇప్పుడు అర్థమైందా నేను స్టార్టింగ్ ఒక డాట్ నుంచి ఎందుకు చేశాను, ఎందుకంటే దాని తర్వాత తర్వాత స్టెప్సే ఇవన్నీ కాబట్టి. ఇప్పుడు ఎల్ వచ్చింది, ఈ ఎల్ మీకు ఇలానే రావచ్చు ఇలానే రావచ్చు, ఎలా వచ్చినా కూడా మీరు అడ్డంగా హారిజాంటల్గా పెట్టుకోవాలి. ఎలా ఎల్ వచ్చింది అంటే ఎలా తెలుస్తుంది, ఒకే కలర్ ఉంది కదా అంటే మ్యాచ్ అయ్యేదాన్ని బట్టి చెప్తాం. ఇవన్నీ ఒకే లెవెల్లో ఉన్నాయి, ఇది కూడా ఒకే లెవెల్లో ఉంది, కాకపోతే మనం అబ్జర్వ్ చేయాల్సింది, మనం కన్సిడరేషన్ తీసుకోవాల్సింది ఇది మాత్రమే. ఓకే ఈ కార్నర్స్ వదిలేయాలి పక్కకి. నా ఎల్ వచ్చిన తర్వాత అడ్డంగా పెట్టుకొని అగైన్ వీ షుడ్ డు ద సేమ్ థింగ్. 1 2 3 4 5 6 ఎస్. ఇప్పుడు మనకి ప్లస్ షేప్లో అన్నీ మ్యాచ్ అవుతాయి, అవి కరెక్ట్గా ప్లస్ అయ్యింటే లేదా పక్కన పెట్టేయండి. కరెక్ట్గా ప్లస్ అయింది ఓకేనా. ఇప్పుడు మనకి ప్లస్ సెట్ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని టర్న్ చేయండి. ఖచ్చితంగా ఏదన్నా రెండు సైడ్స్, ఈ సైడ్స్ ఉన్నాయి కదా, ఈ కింద ఉన్న కార్నర్ సెట్ అవుతాయి, ఐదర్ ఆపోజిట్వి సెట్ అవుతాయి లేకపోతే అడ్జసెంట్వి అంటే పక్కపక్కన ఉండే సెట్ అవుతాయి. ఇది ఇది సెట్ అవుతాయి లేకపోతే ఇది ఇది సెట్ అవుతాయి.
ఖచ్చితంగా రెండు దగ్గర ఖచ్చితంగా సెట్ అయ్యి ఉంటాయి. మీరు టర్న్ చేసేసుకోండి కావాలంటే, ఏ సెట్ అయినా అని ఇది సెట్ అయ్యింది, కాకపోతే మిగతా మూడు కాదు అంటే ఇంకొకసారి చూద్దాం. ఇది ఇది ఎస్ ఎస్ టచ్ బట్టే తెలుస్తుంది ఇది. ఇదో ఈ రెండు టచ్ అయినాయా, ఫిక్స్ అయినాయా ఈ రెండు, అండ్ ఈ రెండు కూడా ఫిక్స్ అయినాయి కరెక్ట్గా, రైట్. ఇప్పుడు ఏం చేయాలి అంటే, మ్యాచ్ అయిన దాంట్లో ఒకటి మీ లెఫ్ట్ సైడ్, ఇంకోటి మీ స్ట్రైట్ ఆపోజిట్లో బ్యాక్ సైడ్ పెట్టుకొని యూ షుడ్ డూ దిస్ 1 2 3 4 5 6 7 8. ఇంకొకసారి మీరు దీన్ని రిటర్న్ చేసినట్లయితే 9, మీకు అన్ని ఎడ్జెస్ కరెక్ట్గా ప్లేస్ అయ్యి టర్న్ కూడా అయిపోయి ఉంటాయి. ఓకే, దాట్స్ గుడ్ న్యూస్, రైట్. అండ్ నౌ ద లాస్ట్ ఫైనల్ స్టెప్. లాస్ట్ టైం నాకు చాలామంది కమెంట్స్ పెట్టింది ఏంటంటే, ఈ లాస్ట్ స్టెప్ ఈ కార్నర్స్ దాంట్లో నాకు కన్ఫ్యూజ్ వస్తుంది, కరెక్ట్గా ప్లేస్ అవ్వట్లేదు అని. దానిలో మన ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇవి కరెక్ట్గా రెండు స్టెప్స్ ఉంటాయి కార్నర్స్లో, కరెక్ట్గా ప్లేస్ చేయాలి, కరెక్ట్గా టర్న్ చేయాలి. ఓకే, ప్లేస్ అయిన తర్వాతే టర్న్ చేయగలుగుతాం, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళలేము. ఓకేనా, ఫస్ట్ మనం ప్లేస్ చేయడం నేర్చుకుందాం. ఇప్పుడు దీంట్లో ఇవి అన్నీ దారుణంగా ఒక సమయం లేకుండా ఒకదాని ప్లేస్లో ఇంకోటి వచ్చి కూర్చున్నాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే, మీరు ఇష్టం ఇలా ఉన్నప్పుడు ఎలా అన్నా పెట్టుకోవచ్చు, ఎలా అన్నా పెట్టుకొని నా చెక్ ఇట్ అవుట్ 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు చెక్ చేద్దాం. అగైన్ 1 2 3 4 5 6 7 8. సో ఇది మన కరెక్ట్ ప్లేస్లో ఫిక్స్ అయింది. ఇది ఎలా చెప్తామంటే, ఎందుకంటే ప్లేస్ అయ్యింది అంతే, టర్న్ అవ్వలేదు. ఇది దాని ప్లేస్లో పోయి కూర్చుంది కానీ పడుకోంది గవర్నమెంట్ ఆఫీసుల వాళ్ళగా. అందరూ అనట్లేదు, మ్యాక్సిమం అంతేగా, మనకు తెలిసిన విషయమేగా. ఓకే, నా ఏదైతే కరెక్ట్గా ప్లేస్ అయిందో అది మీకు రైట్ సైడ్ టాప్లో పెట్టుకోండి, మీ పక్క రైట్, సారీ మీ రైట్ సైడ్ మీ పక్క పెట్టుకొని నాట్ డూ ఇట్ అగైన్. 1 2 3 4 5 6 7 8 ఆల్మోస్ట్ అన్ని దాని ప్లేసెస్కి వెళ్ళిపోయాయి, రైట్. అన్ని దాని ప్లేసెస్లో ఉన్నాయి కానీ పడుకోని ఉన్నాయి, ప్రతి ఒక్కటి పడుకోని ఉన్నాయి, అన్నీ పడుకోని ఉన్నాయి సరే. ఓకే, ఏం పర్లేదు. ఎలా అని తెలుసు, ఎలా అని అడుగు కన్ఫ్యూజన్ వచ్చిందంటే, పర్లేదు మీకు రాదని నాకు తెలుసు, ఎందుకంటే ఒకవేళ వచ్చినా కూడా చెప్తున్నాను. ఇది ఎలా అర్థమవుతుందంటే, దాని సైజ్ ఆల్మోస్ట్ ఒకేలా ఉన్నప్పుడు అది ఉందా లేదా అర్థమవుతుంది అంతే. ఓకేనా, ఇప్పుడు చిన్నది చిన్న ప్లేస్లో ఉంది కానీ పడుకోంది అలా అనమాట. ఇక్కడ మనకి కార్నర్స్ ప్లేస్ అయిపోయాయి, ఇప్పుడు దీన్ని టర్న్ చేయాలి. టర్న్ చేయడం ఎలా అంటే, ఇంతకుముందు మనము అన్ని ఈ సెట్ చేయడానికి చేసాం కదా, సేమ్ స్టెప్ రెండు సైడ్లు చేస్తాం. సేమ్ చెక్ ఇట్ అవుట్ 1 2 3 4 5 6 7 8 అని ఎలా అంటే అలా అయిపోయి ఏం టెన్షన్ పడద్దు. మళ్ళీ 1 2 3 4 5 6 7 8 డన్. ఇప్పుడు చూడండి, మనకి రెండు సైడ్స్ పక్కాగా సెట్ అయిపోయాయి. అప్పుడప్పుడు ఒకటే సెట్ అవుతుంది కానీ ఏం పర్లేదు, అది కూడా చూపిస్తాను. ఎస్, ఇప్పుడు ఇది ఒకటి సెట్ అయింది కదా ఇందాకట్లాగా. యాక్చువల్లీ ఇందాకే మనకు ఒక స్టెప్తో అయిపోయి ఉండాలి, కానీ చాలామందికి ఒకటే వచ్చినప్పుడు ఏం చేయాలి అని డౌట్ వస్తుంది, అందుకని మళ్ళీ చేశానమాట. ఓకే, ఇలా వచ్చినప్పుడు దీన్ని మీ లెఫ్ట్ సైడ్ టాప్లో పెట్టుకోండి. ఓకే, డూ ఇట్ అగైన్ 1 2 3 4 5 6 7 8 అగైన్ 1 2 3 4 5 6 7 8 ఇప్పుడు వచ్చిందా, రైట్. ఇలా వచ్చినప్పుడు మనకి రెండు, ఈ రెండు కరెక్ట్గా వచ్చిన వాటిని లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి, బార్ అయిన వాటిని రైట్ సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు డూ ఇట్ అగైన్ 1 2 3 4 5 6 7 8 అగైన్ 1 2 3 4 5 6 7 8 ఏం టెన్షన్ పడద్దు, అప్పుడప్పుడు కొంచెం మూడు చేస్తూ ఉంటాయి, మళ్ళీ ఇంకొకసారి చేయడంతో సెట్ అయిపోతుంది. 1 2 3 4 5 6 7 8 అగైన్ 1 2 3 4 5 6 7 8 ఫ్యాంటాస్టిక్, హౌస్ దట్. ఇప్పుడు మనకి మిర్రర్ క్యూబ్ వచ్చేసింది. ఈసారి ఎవడన్నా నాకు క్యూబ్ వచ్చు అని కథలు పడితే దీన్ని పట్టుకోవటం పల్లెన రాయలు పోలిపానికి మళ్ళీ వాళ్ళకి ఒక్కొక్కరికి.
నేను నెక్స్ట్ వీడియో ఏం చేయాలి అనేది కొంచెం డౌట్ గా ఉంది. మీరు ఏదైనా నేను వీడియో చేయాలి అనుకున్నట్లయితే కింద కమెంట్ బాక్స్ లో మీరు వీడియో ఐడియాస్ ని మీరు కమెంట్ గా పెట్టచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీరు ఇచ్చిన ఆ వీడియో కమెంట్ ని కనుక నేను వీడియో చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ రావాలిగా. సో సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఒక గంట బటన్ ఇచ్చాడు దాన్ని క్లిక్ చేయండి. దానివల్ల మీకు నోటిఫికేషన్ నోట్ వస్తుంది టింగ్ టాంగ్ చంద్రహాస్ ఒక వీడియో చేశాడు అని. ఓకే ఓకే ఫైన్ గైస్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. బై బై గైస్, బాయ్స్ అండ్ గర్ల్స్ హ్యావ్ ఎ నైస్ డే. బై బై.